ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారు. దానికి మనం తెలంగాణ భాషలో చెప్పాలంటే బీజేపీ ఆనలేదు. బీజేపీ మనం మార్పుకు నిలబడుతున్నాము, మార్పు తీసుకురావడంలో మనకు సామర్థ్యం ఉంది, సంకల్పం ఉంది అనేటువంటి విశ్వాసం మనం ప్రజలకు ఇవ్వలేకపోయినాం. మొదటి నుంచి కూడా బీజేపీ ఇచ్చిన కార్డు బీసీ కార్డ్ అని ఫ్రంట్ ఫేస్ లో పెట్టి నడిపించింది. మరి ముఖ్యంగా చెప్పాలి అని అంటే బీసీనే ముఖ్యమంత్రి కానీ బహిరంగంగానే మీరు చెప్పినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు, అండ్ ఈ రకమైన రిజల్ట్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రజలు బీసీని ఎందుకు తీసుకోలేదు అనేటువంటి విషయంలో ఇంకా లోతుగా సమీక్ష చేయాలి. తెలంగాణలో ఇప్పటి వరకు బీసీ బిడ్డలంతా బీజేపీని నమ్మలేదని అనొచ్చా? అంటే బీసీ అనేటువంటి ఆధారంగా బీజేపీకి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఈ స్థాయి మనకు ఉండదు, దాని అది ఎవరైనా ఒప్పుకోవాలా? కాబట్టి మనం ఇచ్చినటువంటి వాగ్దానమా నినాదమా మాట, ఇది ప్రజలు దానికి ఆమోదం ఇవ్వలేదు. ఎందుకంటే ప్రజలు ఆమోదం కనుక ఇస్తే, ప్రజలు మనకు కనుక దీని ఆధారంగా ప్రత్యామ్నాయం అని అనుకుంటే ఈ స్థితిలో బీజేపీ ఉండదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే బీజేపీ ఎక్కడ వెనుకబడింది అని బాగా ప్రధానంగా చూసినట్లయితే ఉచితాలకు సంబంధించి బీఆర్ఎస్ మొదటి నుంచి ఆ ట్రాక్ రికార్డులో చాలా బలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ అంతకన్నా ఎక్కువగా ఉచితాలనే ఎక్కువగా ప్లైకార్డ్గా చూపించింది. ఆ విషయంలో బీజేపీ వెనుకబడిందా లేదు అని అంటే ఉచితాలు ఎందుకు అంతగా మీరు ప్రోత్సాహం చేయకుండా వెనుకబడిపోయారనొచ్చా? బీజేపీ ఉచితాల్లో ప్రజల ముందుకు మనం వెళ్ళలేకపోయినాము, ప్రజలకు మనం చెప్పలేకపోయినాము, కాబట్టి మనం పొందలేదు మెజారిటీ ఏదైతుందో, ఇది పూర్తి సత్యం కాదు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ రాజకీయంగా ప్రత్యామ్నాయంగా ఉంది, గెలవడానికి సిద్ధంగా ఉంది అనేటువంటిది మనం సీట్ల పరంగా చూస్తే ప్రజలకు విశ్వాసం కలగలేదు. ప్రజలకు విశ్వాసం కలగలేదు కాబట్టే ప్రజలు ఇవాళ కాంగ్రెస్కు బలం ఉన్నా లేకున్నా, కాంగ్రెస్ ఉన్నా లేకున్నా, కాంగ్రెస్ వైపు ఏదైతుందో ప్రత్యామ్నాయం కావాలనుకున్నారు, మార్పు కావాలనుకున్నారు. మార్పులో నంబర్ వన్ నంబర్ టూ చూస్తే బీజేపీ కన్నా కాంగ్రెస్ నంబర్ వన్ అనుకున్నారు. కాంగ్రెస్ నంబర్ వన్ అనుకోవడానికి కారణం అన్నిటికన్నా ముఖ్యం రాజకీయ బలం. రాజకీయంగా గుర్తింపు ఉండే నాయకత్వం కావచ్చు, కాంగ్రెస్కు కింద జిల్లాల్లో కింద స్థాయిలో ఇంకా పార్టీ యంత్రాంగం ఉంది, ఇవన్నీ అనేక కారణాలు కావచ్చు. ఈ దాంతోపాటు ఈ ఉచితాలు కూడా ఉండొచ్చు, కానీ సమగ్రంగా ఆలోచించి ఇంకా సమీక్ష చేయాల్సిన అవసరం. ప్రజలకి మేజర్గా ఏం కావాలో బీజేపీ అంత స్పష్టంగా లేకుండా ఉండిందా మరి? అంటే ఉచితాలకి ఎక్కువ ముగ్గు చూపించినటువంటి తెలంగాణ ప్రజలంతా ఉచితాల కారణంగా బీజేపీ గెలవలేదు. అంటే పబ్లిక్ పల్స్ ని పట్టుకునే విషయంలో బీజేపీ ఎంతవరకు సఫలీకృతమైన? పబ్లిక్ పల్స్ అనేది ఇష్యూ కాదు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా. విశ్లేషిస్తే కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిన తర్వాత, కర్ణాటకలో కాంగ్రెస్ ఎప్పుడైతే గెలిచిందో, తెలంగాణలో రాజకీయంగా మనం వెనుకబడ్డాం. ఇది ప్రధానమైనటువంటి కారణం. చాలామంది కాంగ్రెస్ నుంచి విడిచిపెట్టి బీజేపీకి జాయిన్ అవుతున్నటువంటి సమయం అది ఆగిపోయింది. కొంతవరకు రివర్స్ ఫ్లో స్టార్ట్ అయింది. అట్లీస్ట్ ఇది మీరు జెన్యున్గా ఒప్పుకున్నారు. అదే రివర్స్ ఫ్లో స్టార్ట్ అయింది. కాబట్టి కర్ణాటక ఓటమి తర్వాత కాంగ్రెస్ ఏదైతుందో బలోపేతమైంది, కాంగ్రెస్ ఆత్మవిశ్వాసం పెరిగింది, కాంగ్రెస్లో ఉండేటువంటి నాయకులు కూడా బీజేపీ పట్ల చూపించాల్సిన అవసరం లేదు అనేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇట్లా అనేకమైనటువంటి ఏదైతే కారణాలు ఉన్నాయో, ఈ కారణాల వల్ల మనం వెనుకబడిపోయినాం, కాంగ్రెస్ ముందుకు పోయి. సార్, చాలాసార్లు చాలా వేదికల మీద అనేక పార్టీలు కేంద్రం మీద మోపుతున్న నింద ఏంటంటే ప్రతిసారి కూడా సౌత్కి మొండి చేయి చూపిస్తుంది అనే రకమైన అంశాల మీద ఎక్కువగా స్ట్రెస్ అవుట్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ పుట్టిన కరీంనగర్లో పుట్టి పెరిగిన ఒక బిడ్డగా మీరు ప్రతిసారి ఇటు సౌత్ సైడ్ కాకుండా ప్రత్యేకమైన ప్రేమ మీకు నార్త్ సైడ్ ఎందుకు? మురళీధర్రావు గారు ప్రధానంగా ఎక్కువగా కూడా రాజస్థాన్ కావచ్చు, లేకపోతే మధ్యప్రదేశ్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ మీరు అక్కడ చాలా సక్సెస్ అయినప్పటికీ ఇక్కడ సౌత్ ఇండియా మీద లేని ప్రేమ నార్త్ ఇండియా సైడ్ మురళీధర్రావు గారికి ఏంటి అంటే? అంటే పూర్తి అవగాహన లేనటువంటి వాళ్ళు. ఒకటేంటంటే నా జీవితంలో ఒక ఘటన ఏదైతుందో, నా మీద నక్సలైట్ చేసిన దాడి, నేను అజ్ఞాతం వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఆ అజ్ఞాతం వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో పార్టీ అప్పుడు ఉండేటువంటి సంస్థ
సీ నాయకత్వం నన్ను రాజస్థాన్కు పంపడం, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్కు పంపడం, ఆ తర్వాత జాతీయ స్థాయిలో నాకు బాధ్యతలు ఇవ్వడం ఏదైతే ఉందో ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువ జరిగింది. కాబట్టి నాకు అంటే దక్షిణ భారతదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉత్తర భారతదేశాన్ని లేకపోతే మొత్తం భారతదేశాన్ని తిరగడానికి అవకాశం వచ్చినటువంటి వ్యక్తి మొదలు చిన్నప్పటి నుంచి నేను. అయితే నేను తమిళనాడు కేరళ కూడా ఇన్ఛార్జ్గా పనిచేశాను, పార్టీ పెరిగింది. ఈవెన్ తమిళనాడులో కూడా మీరు అలయన్స్ లో పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్, థర్డ్ ఫ్రంట్ లో 20% ఓట్ వచ్చినటువంటి చరిత్ర అదే. అయితే ఏది ఏమైనా ప్రజలు ఎప్పుడు కూడా విజయాన్ని గుర్తిస్తారు, విజయమే ప్రజలకు గుర్తుంటుంది. నేను విజయాన్ని సాధించింది తమిళనాడులో ఓటు పెరగొచ్చు, లేదా కేరళలో ఓటు పెరగొచ్చు, కానీ విజయం సాధించలే. కానీ కర్ణాటకలో నేను విజయం సాధించిన. అయితే ఏది ఏమైనా దేశంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు కూడా ఉత్తర దిగ్విజయ యాత్ర ఎక్కువ ఉంది కాబట్టి నేను కూడా ఉత్తర దేశ భారతదేశంలో ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఆ విధంగా అనుకుంటారు. కానీ దక్షిణాదిలో బీజేపీ ఇంకా పెరగాల్సి ఉంది. ఇప్పుడు దక్షిణాది క్షేత్రంలో బీజేపీ ఒక సవాల్ పెరగడం అనేది. కాబట్టి నేను పెరగాల, నేను పెరగ ఇప్పుడు ఉదాహరణకు నాగలాగా పనిచేసిన అవకాశం వచ్చిన వాళ్ళు ఉత్తరాదిలో కనుకుంటే ఇప్పటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు, అనేక మంది కేబినెట్ మంత్రులు అయ్యారు. కానీ ఇక్కడ మన క్షేత్రంలో బీజేపీకే బలం లేదు కాబట్టి ఆ ప్రభావం అందరి వ్యక్తుల మీద ఉంటుంది, నా మీద కూడా ఉంటుంది. మొదటి నుంచి కూడా మధ్యప్రదేశ్ లో టఫ్ ఫైట్ ఉంటుంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని చెప్తూ వచ్చారు. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఏం చెప్పినాయి అని అంటే నెక్ టు నెక్ ఉంటాయి, కాంగ్రెసే ప్రధానంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయి కూడా ప్రకటనలు చేశారు. అలాంటిది డబుల్ ద ఫిగర్ సాధించే విషయంలో మీరు విజయం పొందారు, ఎలా ఉండింది మీ ప్రయాణం? ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎన్నికలను విశ్లేషిస్తే, మధ్యప్రదేశ్ గెలుపును విశ్లేషిస్తే ఇది చాలా సహజంగా చెప్పొచ్చు. ఏంటంటే ఇది 15 రోజులు నెల రోజులో ఎలక్షన్ మేనేజ్మెంట్ కారణంగా వచ్చినటువంటి గెలుపు కాదు, అది సాధ్యమే కాదు. మీరు గమనిస్తే 20 సంవత్సరాల ప్రభుత్వం నడిపినటువంటి చరిత్ర మధ్యప్రదేశ్ బీజేపీకి ఉంది. 20 సంవత్సరాలు ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ప్రభుత్వం నడపడం ఏదైతుందో అది అనేక ఉదాహరణలు లేవు మన భారతదేశంలో. కమ్యూనిస్టు పార్టీ బెంగాల్లో ఉంది, లేకపోతే త్రిపురలో ఉంది, మన గుజరాత్ లేకపోతే మధ్యప్రదేశ్. అయితే ఉత్తర భారత్ బీజేపీ ఏదైతే 20 సంవత్సరాల ప్రభుత్వం, అందులో ఒక ముఖ్యమంత్రి 18 సంవత్సరాలు కంటిన్యూస్. ఈ నేపథ్యంలో కనుక గమనిస్తే ఈసారి గెలుపు ఏదైతుందో దీనిలో అన్నిటికన్నా ముఖ్యమైనది మనకు 2018లో 41% ఓటు వచ్చింది. ఈరోజు మనం 49.49% ఓటు, 20 సంవత్సరాల ప్రభుత్వం ఉన్న తర్వాత ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తాం. 8% ఓటు పెరిగినటువంటి రాష్ట్రం లేదు. చాలా క్లియర్ గా బీజేపీ వైపు మొగ్గు చూపించినట్లు. కాబట్టి 8% ఓటు ఉంది, ఒపీనియన్ పోల్స్ లేకపోతే ఎగ్జిట్ పోల్స్ ఏది పడితే రాస్తుంది. అంటే 8% ఓటు గ్రోత్ ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు అంటే దాని అర్థం ఏంటంటే ఎంత బయాస్ ఉన్నారు వాళ్ళకి అర్థమవుతలేదు అనే విషయం. 163 సీట్లు 49% ఓట్ షేరు, ఇది మధ్యప్రదేశ్ చరిత్రలో బీజేపీ చాలా సీట్లు గెలిచింది. ఒకప్పుడు 175 సీట్లు కూడా గెలిచింది, కానీ అప్పుడు 44% ఓటే ప్రధానంగా అయితే 49% ఇది 49% ఫస్ట్ టైం. కాబట్టి మధ్యప్రదేశ్లో బీజేపీ గెలవడానికి ఒకటి నరేంద్ర మోదీ గారి యొక్క జాతీయ స్థాయిలో ఉండేటువంటి నాయకత్వము కేవలం ప్రైమ్ మినిస్టరు లేకపోతే డెవలప్మెంట్ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంటే కాదు, ఆయన యొక్క గైడెన్స్ స్టేట్కు. రెండవది రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా పార్టీ యంత్రాంగం చాలా పటిష్టంగా బూత్ స్థాయిలో పనిచేయడం, వీటన్నిటి యొక్క సమన్వయం. మరి ముఖ్యంగా చెప్పాలంటే మురళీధర్రావు గారు మీ ఫోకస్ ఎప్పుడు కూడా బయట నార్త్ సైడో రాజస్థాన్ సైడో అని చెప్తున్నారు, ఎప్పుడు మీరు సౌత్ సైడ్ కానీ లేకపోతే తెలంగాణ ఏపీ మీద మీ ఫోకస్ ఎప్పుడు ఉండబోతుంది? ఒకటి నేను రాబోయేటువంటి రోజుల్లో భగవంతుడు కనుక నాకు ఏం అవకాశం ఇచ్చినా తెలంగాణలో ఉండేటువంటి మార్పే నాకు ఇప్పుడు జీవితంలో ప్రాధాన్యత. ఎందుకంటే తెలంగాణలో మారకుండా దేశం ఎంత మార్చినా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు, మనకు తృప్తి ఉండదు. మనం తెలంగాణలో బీజేపీని ప్రభుత్వానికి తీసుకొచ్చిన రోజే మనల్ని గుర్తిస్తారు, లేకపోతే మనకు కూడా తృప్తి ఉంటుంది.